151 స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 4 సంవత్సరాల్లో తన పని అయిపోయింది అని అర్థం చేసుకున్నాడా? ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసేటువంటి దశకి వచ్చేశాడా? వైనాట్ 175 దగ్గర నుంచి కడప జిల్లాని నిలబెట్టుకున్నా చాలు అనేటువంటి దీనస్థితికి దిగజారిపోయాడా? అసలు ముందస్తు ఎన్నికలకి ఎందుకు సిద్ధమైపోతున్నాడు? అసెంబ్లీ ఎప్పుడు రద్దు చేయబోతున్నాడు అనే సంచలన అంశాలు ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాడు. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకోను, తీసుకుంటే రాజీనామా చేయించి తీసుకుంటా అన్నాడు. అది కూడా గాలికి వదిలేసి నలుగురిని సంతలో పశువుల్లా కొన్నాడు. అయితే ఏడాది గడిచింది, 2 ఏళ్ళు గడిచింది, ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇతను బటన్ నొక్కుతున్నా అని చెప్పి బొంబాయి కబుర్లు చెప్పడం తప్ప రాష్ట్రానికి పీకిందేమీ లేదనేది అర్థమైపోయింది. పైగా ఒకవైపు బాబాయి కేసు తరుముకు వస్తూ ఉంది, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే పొరుగు గంగలో కలిసిపోతుంది. మరోవైపు బటన్లు నొక్కినా కూడా ఇతను నొక్కినటువంటి బటన్లకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులు ప్రజలకు చేరనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. పైగా కేంద్రాన్ని బతిమలాడి సాగిలాపడి పోలవరానికి కొంత నిధులు, అదేవిధంగా రెవెన్యూ లోటులో ఇంతకుముందు రావాల్సినటువంటి నిధులు కొంత సాధించినప్పటికీ, ఒకవైపు లోకేష్ గారు పాదయాత్ర రాయలసీమ పూర్తి కాకముందే జన ప్రభంజనంలా మారడం, కడప కంచు కోటలు బద్దలయ్యే విధంగా వేలాదిగా తరలి వస్తుండడం, మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకు విపరీతంగా ప్రజలు తండోపతండాలుగా రావడం, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు వారాహితో తన ప్రజల్లోకి రావడానికి సిద్ధమైపోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవినాష్ రెడ్డి కేసు రోజుకొక మలుపు తిరుగుతుండడం, కొంతకాలం తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నాడు, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన మనిషి శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్గా మార్చాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకి అధికారం పోవడం ఖాయమని చెప్పి తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక ఇంకా 11 నెలలు తనకు అధికారం ఉండగా దాన్ని వదిలేసుకుంటే తప్ప కొన్ని సీట్లన్నా దక్కించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత వస్తూ ఉంది. అందుకే నీచాతి నీచంగా ఏ స్థాయికి దిగజారిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. నేను పేదవాడిని, పేద బిడ్డ, క్యాన్సర్ గడ్డ, బొంగ, బొచ్చు అని చెప్తుంటాడు కదా, సిగ్గు లేకుండా ప్రకాశం జిల్లాలో కొండెపి నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అత్యంత పాశవికంగా వైసీపీ నాయకుడు చంపివేస్తే చర్యలు తీసుకోలేని చేతకానటువంటి చేయవలేనటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత అని చెప్పి వాళ్ళ సుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీ సొంత జిల్లాలో నందం సుబ్బయ్య అనేటువంటి బీసీ నాయకుడిని అత్యంత కిరాతకంగా నీ వాళ్ళే నరికి చెప్పినటువంటి పరిస్థితి, నీ బంధువులు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకున్నటువంటి నీచత్వం మనందరం చూశాం. ఇక ఇతను నా వల్ల కాదు అని డిసైడ్ అయ్యాడు. పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ప్రజల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఇక కనిపించట్లేదు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో అని, మినీ మేనిఫెస్టో అని రిలీజ్ చేయడం జరిగింది మహానాడు సందర్భంగా. అవి మహిళల మీద, రైతుల మీద, యువత మీద ఖచ్చితంగా ప్రభావితం చూపించబోతున్నాయనేటువంటి ఆందోళనకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీ రద్దు చేయటమే తన ముందున్నటువంటి ఏకైక మార్గమని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్ని తనకి కనీసం ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఇవ్వాలని, దానికి సహకరించాలని చెప్పి వాళ్ళని పూర్తి స్థాయిలో బతిమలాడేటువంటి పరిస్థితికి వచ్చేశాడు. మరి ఇప్పుడు కేంద్ర పెద్దలు తనకి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు? ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి ఓటమి తప్పదు. ఇటీవలే జరిగినటువంటి అంటే అతిపెద్ద శాంపిల్ మనకు సర్వేలు గిర్వేలు ఇంకోటి కూడా అక్కర్లా, తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉందనుకునేటువంటి రాయలసీమ, అదేవిధంగా మేము రాజధాని ఇచ్చామని చెప్పి ప్రజల్ని మోసం చేయాలని వైసీపీ ఆలోచించేటువంటి ఉత్తరాంధ్ర, ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 108 నియోజకవర్గాలు, 9 జిల్లాల్లో, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో మొత్తానికి మొత్తం తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి మనందరం చూసాం. ఇక ఈ దెబ్బకి ఎక్కడే ఇలా ఉంటే గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాల దెబ్బ తట్టుకునేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? కాబట్టి ఓటమి ఖాయమైపోయిందని తెలిసినటువంటి ఈ వ్యక్తి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా మళ్ళీ కొంత తాయిలాలు ప్రజలకు పంచిపెట్టి, మళ్ళీ నేను గెలవకపోతే ఇవన్నీ ఆగిపోతాయని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి నీచమైనటువంటి వికృత క్రీడకి ఇప్పుడు తెరలేపబోతున్నాడు అనేది మనకున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ మరొక 2-3 నెలల్లో అసెంబ్లీని రద్దు చేయాలని, అంటే 2-3 నెలల్లో రద్దు చేస్తే ఆగస్టులో, అలా రద్దు చేస్తే ఆగస్ట్ సెప్టెంబర్లో, డిసెంబర్లో 5 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ రాష్ట్రాలకు ఎప్పుడైతే ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలకు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్లతో పాటు వస్తే ఈలోపు 7 కాలం వాడుకోవాల్సినటువంటి నిధుల్ని కేవలం 6-7 నెలల్లో వాడేసి ప్రజలకి
పప్పు బెల్లాల్లా పంచిపెట్టి మళ్ళీ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో డబ్బుతో మద్యంతో ప్రలోభాలకు గురిచేసి ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకేం మిగిల్చకుండా దోచుకోవచ్చని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. గతంలో ఇతనికి సహకరించినటువంటి పాపానికి అనేక మంది జైలు జీవితం అయ్యారు. ఇప్పుడు కూడా అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు పారిశ్రామికవేత్తలు పోలీసులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి పాపానికి వీళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్తం పొందేటువంటి రోజులు రాబోతున్నాయి.